హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసిందండి. సో మనకైతే ఎలిమినేట్ అయిపోయారు. సో కన్ఫామ్ గా అయితే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ముందు చెప్పుకున్నట్టుగా నిఖిల్ అయితే అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇవి పుంజుకున్నాడు, బాగా ఆడుతున్నాడు. నిన్న కూడా మనకు శారీ కట్టుకొని అదైతే బాగా చేశాడు. సో విష్ణుప్రియ కూడా ఆడుతుంది కాబట్టి ఆమెకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఓట్లు అయితే పడుతున్నాయి. అలాగే మనకు నాగమణికంఠ కూడా బాగానే ఆడుతున్నాడు. అసలు ఫస్ట్ వీక్ లో ఏడ్చాడు తప్ప అసలు ఇప్పుడు అసలు ఏడవట్లేదు. నిన్న అందరూ ఏడ్చినా కూడా తనైతే అసలు ఏడవలేదు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, గేమ్ మీదే దృష్టి పెడుతున్నాడు, గేమ్ మాత్రమే ఆడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా పికప్ అయ్యాడు కాబట్టి అతను కూడా మూడో స్థానంలో ఓటింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మనకు వచ్చేసి నైనిక అండి, నైనిక కూడా చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుందని కాదు కానీ ఓకే చీఫ్ అయింది కాబట్టి కొంచెం ఉంది. అట్లనే మనకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓటింగ్ అయితే పడుతుంది, పిఆర్లు ఉన్నట్టున్నారు. సో ఆమె కూడా ఓటింగ్ అయితే పడుతుంది. సో పృథ్వీరాజ్ కూడా తక్కువ ఉండే కానీ పృథ్వీరాజ్కు ఓటింగ్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నా, నాగపంచమి సీరియల్ చేశాడు కాబట్టి సీరియల్ లవర్స్ ఉంటారు, వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా. ఊళ్ళో నాగపంచమి సీరియల్ చాలా బాగా చూసేవాళ్ళు అది, ఎందుకంటే పాముల సీరియల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కు నచ్చుతుంది, బాగా చూస్తారు కూడా. సో ఆ ఫాలోయింగ్ వల్ల అతనికి ఓటింగ్ పడుతూనే ఉంది. అట్లనే ఇంకా మనకు నెక్స్ట్ మనకు శేఖర్ భాష, పాప శేఖర్ భాషకి యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏది లేదు. ఉన్నా కూడా అసలు అందులో పోస్ట్లు పెట్టడం కానీ అది చూడడం కానీ దాన్ని తరపున చేయడం కానీ ఎవరు లేదు. సో అందువల్ల శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మేబీ ఏమైనా సీక్రెట్ రూమ్ అనేది చెప్పలేము, ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని పంపించరు అనుకుంటున్నాను, ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేసే శక్తి తనకుంది. చూడాలి మేబీ ఏమైనా సీక్రెట్ రూమా, తనైతే ఎలిమినేట్ అయితే అయిపోయాడు పాపం. ఎందుకంటే ఓటింగ్ కూడా పడాలి కదా, ఎందుకంటే టీవీకి అసలు ఫుటేజ్ లేదు. ఇక ఆదిత్య హోమ్ గారికి నేను అనుకున్నాను తినే పోతాడేమో మోస్ట్లీ అనుకున్నాను కానీ చెప్పలేం కదా. వీళ్ళిద్దరు కొంచెం ఏజ్డ్ పర్సన్స్, వీళ్ళిద్దరు ఎవరైనా వెళ్ళిపోవచ్చు లేదంటే డబుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ ఆదిత్య హోమ్ గారు అయితే ఉన్నారు. అట్లే సీత కూడా, సీత పాపం డైలీ కంటెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వరకు ఆమెకు ఓటింగ్ పడిపోయి ఉంటుంది. ఇంకా సీత అయితే ఎలిమినేట్ అవ్వలేదు. సో శేఖర్ భాష ఎలిమినేషన్ గురించి మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. శేఖర్ భాష వెళ్ళాల్సిన వ్యక్తి కాదు ఇంత తొందరగా, కొన్ని వీక్స్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నాను. సో మరి మేబీ ఏమైనా సీక్రెట్ రూమ్ ఏమైనా ప్లాన్ చేస్తారా అది తెలీదు, చూద్దాం ఫ్రెండ్స్. అంటే తక్కువ పర్సెంట్ మోస్ట్లీ సీక్రెట్ రూమ్ పెడితే పెడుతున్నారా లేదంటే లేదు కదా. లాస్ట్ టైం అయితే బాగా క్లిక్ అయింది, మన గౌతమ్ని పంపించారు కదా, అశ్వత్థామ బ్యాక్ అని వచ్చాడు కదా సీక్రెట్ రూమ్ నుంచి. సో చూడాలి మేబీ ఇంకా శేఖర్ భాష అయితే ఫన్ క్రియేట్ చేయగలడు. మరి నాకు ఎలిమినేట్ అయ్యాడంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.